हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला नेनु रेसिपी चाला त्वरगा करकरलाड़े अप्पालु इवाला स्पेशल रवा अप्पालु अन्नमाट। चेयडम चाला तेलिक, रुचि मात्रम एप्पुडु मर्चिपोलेनि विधंगा उंटुंदी फ्रेंड्स। इवि चाला चेसुकोवडम चाला सिंपल गा अन्नमाट। एप्पुडैना चेसुकुने रेसिपी इदि, ई रवा अप्पालु एप्पुडैना तिनालनिपिंचिनप्पुडु चेसे पक्कन कूडा पेट्टुकोवच्चु। चाला बागुंटायि रवा अप्पालु। ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, కరకర కరలాడే రవ్వ అప్పాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటాయో, పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. 10 మినిట్స్లోనే ఈ రవ్వ అప్పాలు అనేటివి ఈజీగా అయిపోతాయి. ఎవ్వరూ ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు ఫ్రెండ్స్. ओके फ्रेंड्स, इप्पुडु मनमु वीडियोलोकि वेल्लिपोदाम फ्रेंड्स। चूडंडी, मुंदुगा ओ बवल लो बोंबाई रव्व 1 कप्पु तीसुकोंडी। ओ कप्पु पंचदार, ओ टीस्पून यालकुल पोडी वेसुकोंडी। వేసుకొని కలుపుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార, ఎంత క్వాంటిటీ అన్నా చేసుకోండి. ఒకటికి ఒకటి కొలత అన్నమాట. ఇప్పుడు 1 కప్పు నీళ్లు పోసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, నీళ్లు మసల కాగుతున్నప్పుడు మాత్రమే కలుపుకున్నటువంటి రవ్వని పోసుకుంటూ కలపాలి. నీళ్ళు మసల కాగుతున్నప్పుడు మాత్రమే రవ్వని పోసుకుంటూ కలుపుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్, లేకపోతే గడ్డ కట్టేస్తుందన్నమాట. బాగా గట్టిగా పిండి ముద్దలు అయ్యేంత వరకు చేసుకోండి. మూత పెట్టి మధ్యల మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ విధంగా మూత తీసి మధ్యల మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది. 1కి 1 కప్పు నీళ్ళు పోస్తేనే ముద్ద అవుతుంది, 2 పోస్తే జారిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా గట్టి పడ్డాక దించి చల్లారనివ్వాలి. ఈ చల్లారిన ముద్దను ఏమైనా గడ్డలు ఉంటే గనక మనం ఈ విధంగా మొత్తము ఎక్కువ ఎక్కడ గడ్డలు లేకుండా బాగా ఒత్తుకోండి. ఎక్కడ గడ్డలు లేకుండా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతికి నెయ్యి రాసుకొని చిన్న ముద్దలుగా ఒత్తుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, నెయ్యి రాసుకొని ఈ విధంగా మొత్తం ఈ విధంగా అన్న తర్వాత చిన్న ముద్దలుగా ఒత్తుకోండి. రవ్వ ముద్ద ఎంత గట్టిగా వస్తే అంత బాగా అప్పాలు వస్తాయన్నమాట. ఈ విధంగా నెయ్యితో ఈ విధంగా ఒత్తుకోవాలి అన్నిటిని కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయిలో నూనె వేసుకున్న తర్వాత ఇప్పుడు మాత్రం నూనె ఖచ్చితంగా వేడిగా ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పాలు వేసి ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత 2-3 నిమిషాలు వేయాలన్నమాట. ఆ తర్వాత నిదానంగా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇదిగో చూడండి, నేను
ఈ విధంగా వేసిన తర్వాత 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పెట్టేశాను. పెట్టిన తర్వాత ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. నిదానంగా తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా మనము ఎర్రగా మీడియం ఫ్లేమ్ లో ఎర్రగా ఈ విధంగా కాల్చుకోండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్ లోనే ఈ విధంగా అన్నిటిని కూడా ఫస్ట్ నూనె కాగిన తర్వాత కాగే వరకు హైగా పెట్టేసుకున్న తర్వాత మనము రవ్వ పాలనేటివి నూనెలో వేసాక మీడియం ఫ్లేమ్ లోనే మిడిల్ మిడిల్ లో తిప్పుకుంటూ ఈ విధంగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇగో ఫ్రెండ్స్ అన్ని అప్పాలు రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి. ఈ విధంగా కరకరలాడే రవ్వ అప్పాలు రెడీ అన్నమాట. ఈ వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.